మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నేత మృదులా సిన్హా కన్ను మూశారు. తన 78వ పుట్టినరోజుకు 10 రోజుల ముందు బుధవారం తుది శ్వాస విడిచారు. గోవా ముఖ్యమంత్రులుగా దివంగత మనోహర్ పారికర్, లక్ష్మీకాంత్ పార్సేకర్, ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమాలను ఆమె నిర్వహించారు. 2014 ఆగస్టు నుంచి 2019 అక్టోబర్ వరకు ఆమె గోవా గవర్నర్గా పనిచేశారు. ఆమె మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలియజేశారు. ప్రజాసేవ కోసం బీజేపీ నాయకురాలుగా చేసిన ఆమె కృషిని మోదీ ప్రశంసించారు. మృదులా సిన్హా ప్రజాసేవకురాలుగా ఎప్పటికీ గుర్తుంటారని ప్రధాని మోదీ అన్నారు. ఆమె గొప్ప నైపుణ్యం కలిగిన రచయిత్రని, ప్రపంచ సాహిత్య రంగాలకి సేవలందించారని కొనియాడుతూ ట్వీట్ చేశారు.